ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైసీపీ నేత కొండ రాజీవ్ అన్నారు. విశాఖ జిల్లా గాజువాక పెదగంట్యాల గోడవను వైసీపీపై ఆపాదిస్తున్నారని విమర్శించారు. సిద్ధు దంపతులకు ఇంటి యజమానికి మధ్య జరిగిన గొడవను వైసీపీకి అంటిస్తున్నారన్నారు. అందుకు టీడీపీ అనుకూల పత్రిక ఛానళ్లతో ప్రసారాలు చేయడం బాధాకరమని తెలిపారు. ఈ వార్తలన్నింటినీ వైసీపీ ఖండిస్తుందన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఆయన ఆ ఇంటి అద్దె చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఇంటి అద్దె చెల్లించమని ఇంటి ఓనరు చెల్లించలేనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి టెనెంట్ వాళ్ళిద్దరు మాటల మధ్య వాగ్వివాదాలతో ఒక గొడవ అనేటువంటి జరిగింది. ఖచ్చితంగా ఒక మహిళపై జరిగిన ఏ దాడిని కూడా మేము ప్రోత్సహించాం. ఆ మహిళపైనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడైనా మహిళల మీద దాడులు జరిగితే దాన్ని ఖండించడంలోనే కానీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చిన బాధల్లా ఇబ్బందల్లా దీనిని ఒక ఈ రెండు వ్యక్తుల మధ్య రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి ఒక సంఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం అనేటువంటి చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు మరీ ఇంత దిగజారుడు రాజకీయానికి దిగజారిపోయారంటే ఇదేదో మేము చెప్తున్నటువంటి మాట కాదు, స్వయానా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్ని వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. నిజంగా చేసినటువంటి వ్యక్తి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరుడైనా అయితే లేదు.